సహోదరుని భార్య వైపు నువ్వు చూడకూడదురా అని. చూస్తే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. 20వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకున్నాడు, అది ఏము? వాడు తన సహోదరుని మానచ్చేతం తీచెను, వారు సంతానహీనులై ఉండరు. మరొక సెక్షన్ ఉంటుంది, టైం లేదు కనుక. ఇలాంటి దుష్కార్యం చేసిన వాడు మరణ శిక్షకి పాత్రుడు. నేను అడుగుతున్నా, వావి వరుసల్లో ఒక వరుస ఏంటంటే సహోదరుని భార్య జోలికి పోకూడదు. ఇప్పుడు అడుగుతున్నాను, పురుషుడికే కాదు చెప్పండి, స్త్రీ కూడా ఇలా వర్తిస్తుంది. పొరుగువాని భర్త జోలికి నువ్వు పోకూడదు. పోతే ఏమవుతుంది చూడండి, పోతే ఏమవుతుంది అంటే నేను చెప్తున్నాను, పోయారు చెప్పా పట్టుకండానే పోయారు.